सस्य श्यामला। మనం చదువుకున్నామంతా బాగుంది. సో మనము రైతుకి వరి పండించే రైతుకి మనం ఏదైనా కానీ ఒక సేవ అనేటువంటిది చేస్తే బాగుంటుంది. అంటే సుస్థిరంగా లేనటువంటి సస్టైనబుల్గా లేనటువంటి లాభదాయకం లేనటువంటి వరి వ్యవసాయాన్ని ఖర్చులు తగ్గించి ఏ విధంగా లాభాలు పొందే దశలో పోవాలనేసి ఈ సంస్థ స్థాపించడం జరిగింది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రయోగాలు చేస్తూ ఏ విధంగా వరి వ్యవసాయాన్ని సులువుగా చేయొచ్చు. ఇంతక నేను చెప్పినట్టుగా ఒక మోడిఫైడ్ మినీ ట్రాక్టర్ తోటి 120 ఎకరాలు 5 మంది వ్యవసాయ కూలీలతోటి వ్యవసాయాన్ని చాలా సులువుగా తీసుకురావటము, తర్వాత వ్యవసాయ ఖర్చు అంటే 35,000 నుంచి 40,000 అవుతున్నటువంటి ఎకరానికి ఖర్చుకి 15,000 నుంచి 20,000 దాకా ఖర్చుని ఏ విధంగా తగ్గించుకురావాలి, అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి 30 నుంచి 40 బస్తాలు దిగుబడిని ఇంకొక 5 నుంచి 10 బస్తాలు ఏ విధంగా పెంచాలనే ఉద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తూ జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ టీం టెక్నికల్ టీం అంతా కూడా ప్రపంచంలో వరి పండించే దేశాలన్నీ కూడా తిరిగి ఒక్కొక్క దేశంలో ఏమేమి మంచి మెలకువలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సారాంశాన్ని అంతొక గ్రహించి మనకున్నటువంటి భారతదేశంలో ఉన్న భూములకి అనుకూలంగా ఉండేటట్టుగా దాన్ని మార్పులు చేర్పులు చేసుకొచ్చేసేసి ఈ యాంత్రీకరణ విధానంతో వ్యవసాయ కూలీల ఎద్దడి నుంచి బయటపడటానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఇంత ముందర మీకు అక్కడ చూపించాము చూడండి, వరి నాటులో నుంచి ఎద పెట్టుకోవటం వల్ల లాభాలు అనేసేటటువంటిది. ఈ ఊరు 6,000 ఎకరాలు అంటే దాదాపు 160 ట్రాక్టర్లను వాడతాము. 4 ట్రాక్టర్లు ఒక సెట్గా ఉండేసేసి అంటే 160 అంటే 40 సెట్లు ఉంటాయి. రోజుకి 1,000 ఎకరాల కడకి చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ ప్రక్రియ చేయటం వల్ల అంటే 50 నుంచి 60 రోజుల్లో నాటేటటువంటి నాటుని సుమారుగా 7 నుంచి 10 రోజుల్లో ఆల్మోస్ట్ ఎద పెట్టడం జరుగుతుంది. అంటే ఈ ప్రక్రియ చేయటం వల్ల ఈ చెరువు జన్మల పొలగాలం గ్రామంలో ఉన్నటువంటి 6,000 ఎకరాల వ్యవసాయ ఖర్చు 3 కోట్ల రూపాయలు తగ్గుతుందండి. అంటే ఒక చిన్న ఇంటర్వెన్షను రైతులందరూ కూడా వాళ్ళ ఇబ్బందుల్లోంచి బయటకు పడాలనేటువంటిది వాళ్ళ సంకల్పంతో ముందలకు రావటము. మేము వచ్చేసి ఓన్లీ కెటలిస్ట్గా పడుతున్నాం, ఇవన్నీ టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒక శాస్త్రీయ పద్ధతిలో ఏ విధంగా చేయాలనేటువంటిది ప్రాణాధార చేస్తున్నటువంటిదండి. సో అలానే హార్వెస్టర్స్ వచ్చి కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి వాడటం జరిగింది. అంటే ఈ లాస్ట్ సెవెరల్ ఇయర్స్ దాదాపు మన వరి కోత కానీ కట్టేత కానీ దాదాపు 10,000 నుంచి 20,000 రూపాయలు సీజన్ బట్టి జరుగుతుందన్నమాట. సో దానికి ప్రత్యామ్నాయంగా ఆల్మోస్ట్ వరి మిషన్లో వాడటం కూడా జరిగింది. అంటే నేను యాక్చువల్గా 1973లో నేను పంజాబ్లో వెళ్ళినప్పుడు ఆ రోజే చిన్న చిన్న హార్వెస్టర్స్ చూసామండి. అంటే ఆ రోజుకి ఈ రోజుకి ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలు అయినా కానీ మన మెకనైజేషన్ రాలేదంటే మనకు ఇబ్బంది ఉన్నప్పుడే మేల్కుంటామండి. అంటే ఇప్పుడు ఏమైంది, మనం కూర్చున్న సీటు కింద మంట మండుతుంది, పొయ్యి అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం, కాలిపోనన్నా కాలిపోవాలా, లేచి పరిగెత్తనన్నా పరిగెత్తి వేరే దానికి వెళ్ళాలా. అంటే మన ఆ పరిస్థితుల్లో మన మెకనైజేషన్కి హార్వెస్టింగ్ మెకానిజం రావడం జరిగిందండి. దాదాపు హార్వెస్టింగ్ 2,000 నుంచి 4,000 రూపాయల దాకా ఖర్చుతోటి అంటే దాదాపు ఒక 8,000 నుంచి 10,000 రూపాయల ఆదా అక్కడ అవుతుంది. విత్తన యదం పెట్టడంలో ఒక 5,000 రూపాయలు అంటే దాదాపు 10 నుంచి 15,000 రూపాయలు ఈ 2 ఆపరేషన్స్లో ఉన్నాయి. తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ అంటే మనం ఎరువు చల్లటం కానీ కలుపు తీయటం కానీ పురుగు మందు కొడటం కానీ మురుగునీరు తొందరగా పోవటానికి కానీ ఈ వ్యవసాయాన్ని కూడా చేయాలంటే సరైన ఎక్విప్మెంట్స్ కావాలా. సో ప్రాణాధార ఫస్ట్ టైం కంట్రీలో వచ్చేసేసి ఈ విధమైనటువంటి ట్రాక్టర్ని మోడిఫై చేసి వరి రైతులకు అందించాలన్న భావనతో వచ్చే సంవత్సరం నుంచి కమర్షియల్ మోడ్లో రావాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది.